తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరి కాసేపట్లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ కానున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై మన్సుఖ్ మాండవియాతో సీఎం చర్చించనున్నారు. మరోవైపు క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇక ఇప్పటికే కేంద్ర టెలికాం కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమైన సీఎం పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు నామినేటెడ్ పోస్టుల అంశంపై చర్చించారని సమాచారం. రేవంత్ ఢిల్లీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అవ్వడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా టెలికామ్ కమ్యూనికేషన్లకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను జ్యోతిరాదిత్య సింధియాతో చర్చించడం జరిగింది. ప్రధానంగా టీ ఫైబర్ ప్రాజెక్ట్ ను భారత్ నెట్ ఫేజ్ 3 గా మార్చేందుకు డిపిఆర్ ను సమర్పించడం జరిగింది. ఈ డిపిఆర్ కు ఆమోదించాలని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా, ముఖ్యంగా టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు అలాగే జిల్లాలకు నెట్వర్క్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీ ఫైబర్ అనే ముఖ్యంగా ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగింది. మొత్తం 65,000 ప్రభుత్వ సంస్థలకు ముఖ్యంగా G2G అలాగే G2C సేవలను అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు కేవలం నెలకి 300 రూపాయలకే ఇంటర్నెట్ అలాగే కేబుల్ టీవీ, ఎడ్యుకేషన్ సేవలను అందించడం లక్ష్యంగా ఈ టీ ఫైబర్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ టీ ఫైబర్ అమలుకు జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని చెప్పి సైతం సింధియాను విజ్ఞప్తి చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. అలాగే ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ 3వ దశకు మార్చడానికి పంపించిన డిపిఆర్ ను కూడా ఆమోదించాలని చెప్పి జ్యోతిరాదిత్య సింధియాను రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అలాగే భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకానికి ముఖ్యంగా టీ ఫైబర్ నెట్ కు వర్తింపజేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. మొత్తం 1,779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలని ఈ టీ ఫైబర్ కి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి జ్యోతిరాదిత్య సింధియాను కోరడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. అలాగే మరి కాసేపట్లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను ఇటు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కలవబోతున్నారు. తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలను కేంద్ర మంత్రితో చర్చించబోతున్నారు. ప్రధానంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒక నూతన విధానాన్ని తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ను ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించి నిర్వహించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఒక భారీ స్టేడియాన్ని సైతం నిర్మించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి క్రీడా రంగానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క చర్చించబోతున్నారు. అయితే గోపి, ఇంకా ఎవరెవరిని కలిసే ఛాన్స్ ఉంది? మరోవైపు కొత్త పిసిసి అలానే కేబినెట్ విస్తరణ కూడా ఉంది కదా, దీనికి సంబంధించి కూడా ఈసారి ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఒక క్లారిటీతో వచ్చే అవకాశం ఉందా? కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ మాత్రమే ఫిక్స్ అవడం జరిగింది. కుదిరితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని కూడా కలిసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అపాయింట్మెంట్స్ అనేవి ఖరారు కాలేదు. అలాగే ఈ రోజు ఉదయం ఏసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే ఎంపీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సుమారు గంట పాటు ఏసీసీ కార్యాలయంలో ముఖ్యంగా రాష్ట్ర నూతన పిసిసి నియామకం అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించడం జరిగింది. పిసిసి ఎంపిక ప్రక్రియ ఒక కొలిపి వచ్చినట్లుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనిపైన ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా స్థానిక సంస్థల ఎన్నికల త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ లోపే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ వీటన్నింటినీ కూడా
త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇటు తెలంగాణ అలాగే కర్ణాటక నుంచి ఆర్థిక వనరులు సమకూర్చే అంశం పైన కూడా ఇటు రేవంత్ రెడ్డి, బట్టివాకు విక్రమార్కతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో కూడా ఏసీసీ అధిష్టానం ఈ అంశాలపైన కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో చర్చలు జరుపుకుంది. సో ఓవరాల్ గా పార్టీ పరమైన అంశాలు అలాగే రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటన అనేది సాగుతుంది. ఒకవేళ కుదిరితే ఈ రాత్రికే తిరిగి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ గోపి.